अथ चतुर्विंश सर्गः ताटक वृत्तान्तम् तत प्रभातेवमले कृताहनिकमरिन्दमौ विश्वामित्रं पुरस्कृत्य नद्यास्तीरमुपागतौ पोद्दున్నే అవగానే తెల్లవారగానే మళ్ళీ వాళ్ళ సంధ్యావందన కార్యక్రమాలన్నీ చేసుకుని విశ్వామిత్రుడు ముందు వెడుతుంటే వెనకాల వెళ్ళారు. తేజ సర్వే మహాత్మానో మునయ సంచితవ్రత ఉపస్థాపి శుభాం నామం విశ్వామిత్రమధాబ్రువన్. అక్కడ ఉన్నటువంటి మునులందరూ విశ్వామిత్రుడికి ఒక నావను ఏర్పాటు చేశారు. ఆరోహతి భవాన్ నావం రాజపుత్ర పురస్కృత అరిష్టం గచ్చపంధానం అభూత్ కాల విపర్యయ. అప్పుడు వాళ్ళు చెప్పారు, మహర్షి రాజపుత్రుని తీసుకుని ఈ నావను ఎక్కువ లేట్ చెయ్యకు. విశ్వామిత్ర తదేత్యుక్త్వా తాన్ ఋషి నభిపూజ్య చ తతార సహితస్థాభ్యాం ప్రతరితం సాగరంగా మాం. వాళ్ళతో అలాగే అని చెప్పి రామలక్ష్మణ్ సమేతంగా ఆయన గంగానదిని దాటడం మొదలుపెట్టాడు. తత సృష్ట్యావైశబ్దా మధ్య సంరంభవర్ధితం మధ్యమాగమ్యతో సహ రామ కపి కనీయస అధరామన్ సరిన్ మధ్యే ప్రపచ్చ మునిపుంగవం తారిణో విద్యమాన వారిణో విద్యమానశా కిమయం తుములోధ్వని. అక్కడ చప్పుడు వినపడడం మొదలుపెట్టింది అని అనుకో తెలియనటువంటి చప్పుడు. నది మధ్యలోకి వచ్చాక మునిపుంగవం అడిగారు, రాముడు ఏమిటి ఇంత పెద్ద శబ్దం అవుతోంది? రాఘవస్య వచ్చశ్రుత్వా కవితూహోల సమన్వితం కథయామాస ధర్మాత్మ తస్య శబ్దస్య నిశ్చయం కైలాస పర్వతీరామ మనసా నిర్మితం సరా బ్రహ్మణ నర్షార్థుల తేనేదం మానససరా. అది ఆయన కుతూహలాన్ని గమనించి చెప్పడం మొదలుపెట్టాడు. ఒక ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు కైలాస పర్వతం మీద రామ ఒక సరస్సును నిర్మించాడు మానసు చేత బ్రహ్మగారు. దాన్ని మానస సరోవరం అంటారు, మానసం సరా అంటారు. తస్మాత్ శుచిరావ సరస సాయోధ్య ముపగుహతే సర ప్రవృత్త సరయు పుణ్య బ్రహ్మ నరశ్యుత. అప్పుడు ఆ సరస్సు నుంచి వచ్చింది సాయోధ్య కేసు కాబట్టి దాన్ని సరస్సు నుంచి వచ్చింది కాబట్టి సరయు అంటారు. అది ఆ పుణ్యమైనది, బ్రహ్మ ఆయన తయారు చేసినటువంటి సరస్సు అది. తశాయ మతుల శబ్దో జాహ్నవీం అభివర్తతే వారి సంక్షోభజో రామ ప్రణామం నీతకురు. ఆ సరయు నది కలవడం గంగానది నీళ్ళల్లో సరయు నది నీళ్ళు కలుస్తున్నప్పుడు శబ్దం అవుతోంది. ఇది చాలా పుణ్యప్రదమైనటువంటి చోటు, నమస్కరించు రామ అన్నది. తాభ్యాంతు తావు భౌకృత్వా ప్రణామ మతిధార్మికో తీరం దక్షిణమాసాధ్య జగ్మతుర్ లఘు విక్రమౌ సవనం ఘోర సంకాశం దృష్ట్వా నృపరాత్మజ ఆవిప్రహత మైక్ష్వాక పప్రచము నృపుంగవం. నమస్కారం చేశారు. చేసిన తర్వాత గంగానది దక్షిణ తీరానికి వెళ్ళారు. అక్కడ చూసి అడవిలోకి వెళ్ళారు. అడవిలో చాలా ఘోరంగా ఉంది. అది అర్థం ఆయనకి అర్థం కాక అడిగాడు శ్రీరామచంద్రుడు, ఏమిటి అడవి సంగతిని? అహో వనమిదం దుర్గం జిల్లికా గణనాదితం భైరవై శాపదయపూర్ణం శకుంతే దారుణారుతై. ఓహో, ఈ అడవి ఎంతో దుర్గమంగా కష్టంగా ఉంది. అనేకమైన భయంకరమైనటువంటి శబ్దాలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి పక్షులు కూడా ఘోరంగా ఉన్నాయి, ఘోరంగా అరుస్తున్నాయి. ఏమిటిది? నానా ప్రకారేశకునై వాశ్వద్భీర్భైరవస్వనై సింహవ్యాఘ్రవరాహైశ్చ వారణైశుభశోపశోభితం ధవాశ్వకర్ణకకులైర్బిల్వతిందుక పాటకై సంకీర్ణం బద్రీభిశ్చ కిన్వేత దారుణం వరం. ఏమిటి ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి? చండ్ర చెట్టు ఉంది, అశ్వకర్ణ చెట్టు ఉంది, కకుల చెట్టు ఉంది, మారేడు చెట్టు, బిల్వ చెట్టు ఉంది, తుమికి చెట్టు ఉంది, ఎన్నో రకాల రేగు చెట్లు ఉన్నాయి. ఏమిటి భయంకరమైన వనం పేరు అని అడిగాడు. తాము వాచి మహాతేజ విశ్వామిత్రో మహామని శ్రుయితామత్స కాకుచ్చ ఎసైత దారుణం వనం ఏతో జనపదస్పీతో పూర్వము మాస్తాం నరోత్తమ మలదాశకరుషాశ్చ దేవ నిర్మాణ నిర్మితయ్యి. ఇక్కడ ఇంతకు ముందు మలదము సరూషం అనే రెండు దేశాలు ఉండేవి. పురా వృత్రవధే రామ మలేన సవిప్లుతం క్షుదాచేవ సహస్రాక్షం బ్రహ్మహత్యా సమావిశత్. అప్పుడు వృత్రుని ఇంద్రుడు చంపినప్పుడు ఆయనకి బ్రహ్మహత్యా పాతకం కలిపింది. కలగడం వల్ల అతనికి మడిపోయింది, అశోచం కలిగింది, ఆకలి బాధ కూడా కలిగింది. దేవతలకు ఆకలి బాధ ఉండదు, ఈయనకి కలిగింది. తమింద్రం స్నాపయం దేవ ఋషేశ్వత బోధన కలిసే స్నాపయామాస మలం చాస్య ప్రమోదయన్. అప్పుడు ఇంద్రుణ్ణి ఋషులంతా వాళ్ళ కలశాల్లోంచి స్నానం చేయించి అతని మలాన్ని కడిగేశారు. ఇహ భూమ్యా మలం దత్వా దత్వాక అరుషమేవ శరీరజం మహేంద్రశ్చ తతో హర్షం ప్రపేదిరే. ఇక్కడ ఆయన శరీరం నుంచి ఇచ్చినటువంటి మలం అంటే మట్టి అదీని, కరుషం ఆకలి, రెండింటినీ ఇక్కడ వదిలిపెట్టి ఆయన వెళ్ళాడు. నిర్మలో నిష్కరుషశ్చ శుచరింద్రో యదా అభవత్ దదౌ దేశ సుప్రియుతో పరం ప్రభురనుత్తమం. అప్పుడు ఆ ఇంద్రుడికి బాగా సంతోషం కలిగి ఆ దేశం మీద బాగా ప్రీతి కలిగి వరాలు ఇచ్చాడు. ఏమో జనపదస్పితో ఖ్యాతింలోకే గమిష్యత మలదాశకరుషశ్చ మమాంగ మలధారిణవు. ఇక్కడ నా శరీరం నుంచి వచ్చిన మట్టి అంతా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మలదము కరుషము అనేటువంటి రెండు నగరాలు లోకంలో కీర్తి పొందు
కలుగుతాయి అని వరమిచ్చాడు. సాధు సాధ్వీతి తందేవా పాకశాసనము బ్రువన్ దేవస్య పూజాంతాం దృష్ట్వాకృతం శక్రేణ ధీమత ఏతో జనపదస్ఫీతో దీర్ఘకాలమరింద మలదాశి కరుష్యశ్చ మృదౌ ముదితో ధనధాన్యత చాలాకాలం మలదము కరుష్యము ఆ రెండు నగరాలు కూడా ధనధాన్య సంపన్నాలై చిరకాలం పరి సంతోషపడ్డాయి. కశ్చిత్వద కాలస్య ఇక్షీవై కామరూపిణీం బలం నాగసహస్రస్య ధారయంతి తదాహ్యభూత్ తాటకానామ భద్రంతే భార్య సుందస్య ధీమత. ఇక్కడ ఒక కామరూపిణైన యక్షిణి స్త్రీ తాటకనే పేరుతోటి 10,000 ఏనుగుల బలం, ఆవిడ సుందుడు అనేటటువంటి ధీమంతుడు యొక్క భార్య, మారీచో రాక్షసపుత్రో యశాశక్ర పరాక్రమమా ఆవిడ కొడుకు మారీచుడు, ఇంద్రుడి ఎంత పరాక్రమం అంత పరాక్రమం. వృత్తబాహుర్మహావీర్యో విపులాస్య తనుర్మహాన్ రాక్షసో భైరవాకారు నిత్యం త్రాసైతే ప్రజా. ఆ మారీచుడు భయంకరమైన ముఖం, విశాలమైన ముఖం కలిగి భీకరాకారంతో ఇక్కడ ఈ ప్రజలందరినీ భయపెడుతున్నాడు. జనవ జనపదౌ నిత్యం వినాశయతి రాఘవ మలదాసి కరుషాశ్చ తాటకా దుష్టచారిణి. ఆ తాటక కూడా తన చెడ్డ పనులన్నీ చేస్తూ ఈ రెండు దేశాలని పాడు చేస్తోంది. సేయం పంధానమా వార్య వన తెద్దయోజనే అతయవస గంతవ్యం తాటకాయా వనమ్యత. ఇక ఒకటిన్నర యోజనాల దూరం ఈవిడ పెడితే ఈవిడ మార్గాన్ని అడ్డగించి ఉంటోంది. తాటకం ఇక్కడ దారి ఎట్టుందో ఆ దారిలోనే మనం వెళ్ళాలి, ఏం పక్క నుంచి వెళ్ళొచ్చు కదా. కానీ విశ్వామిత్రుడి ఉద్దేశం ఏంటంటే వీళ్ళ చేత వీళ్ళ పరాక్రమాన్ని పెంచడానికి, లోకానికి తీసుకురావడానికి, ఆ దాన్ని అంతటిని నిష్కంటకం చేయడానికి ఉన్నది. స్వబాహు బలమాశ్రిత్య జహిమాం దుష్టచారిణి అన్నయోగాదిమం దేశం కురు నిష్కంటక పునః. నీ యొక్క సొంత బలాన్ని ఉపయోగించి దుష్టచారిని చెడ్డ పనులు చేసేటువంటి ఈవిని చంపు, ఈ దేశాన్ని మళ్ళీ సుఖంగా ఉండేటట్టుగా చెయ్యి కంటకం లేకుండా అని. అడితేవరకు అస్త్రాలు ఇవ్వలేదు ఆయన, సొంత బలం ఎంత ఉందో పరీక్ష చేస్తున్నాడు. నహి కశ్చిద్ ఇమం దేశం శక్నో త్యాగంతమీ దృశ్యం యక్షిణ్యా ఘోరయా రామ ఉత్సాదిత అసహ్యయా ఏతత్తేసరమాఖ్యాతం యథైతత్ దారుణం మనం యక్షాచోత్పాదితం సర్వ మధ్యాపి నివర్తతే. ఇక్కడ ఈ భయంకరమైన రాక్షస చేత నిర్జనంగా చేయబడినటువంటి ప్రదేశానికి ఎవరు రాలేరు. అంచేత ఈ నిర్జనమైన ప్రదేశాన్ని మనం నీకంతా చెప్పాను, నువ్వు చేయవలసిన పని కూడా చెప్పాను అన్నాడు విశ్వామిత్రుడు. ఇతే శ్రీమద్రామాయణ వాల్మీకి ఆది కావ్య చిత్ర సహికాయం సంహితాయాం బాలకాండే తాటక వృత్తాంతం నామ చత్వారింశ సర్గః.